గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కొంతమంది ఒక సైకాలజీ క్లాస్ కి వెళ్తారు అన్నమాట. సైకాలజీ క్లాస్ అంటే కంటే దాని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అనైనా అనొచ్చు, వాట్ ఎవర్. సరే, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి వెళ్తారు. వెళ్తే ఆ ట్రైనర్ ఏం చేస్తారంటే, వాళ్ళందరికీ ఒక ఎక్సర్సైజ్ పెడతాను అని చెప్పి ఒక వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క బెలూన్ ఇస్తారనమాట. బెలూన్ ఇచ్చి, ఈ బెలూన్ని ఊది దాని మీద మీ పేరు రాయండి అని చెప్తారు. సో మొత్తం ఒక 200 మెంబర్స్ ఉంటారు, అంటే ఆ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు. ఆ 200 మెంబర్స్ ఏం చేస్తారంటే, అందరూ కూడా మంచిగా బెలూన్ బ్లో చేసి దాని మీద వాళ్ళు వాళ్ళ పేర్లు రాసి పెట్టుకుని ఉంటారు. అప్పుడు ఆ ట్రైనర్ వచ్చి, వెరీ గుడ్, అందరూ చెప్పిందే చేశారు, ఇప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఇంకొక హాల్ ఉంది, వెళ్ళి ఆ ఈ బెలూన్స్ అన్నీ కూడా ఆ హాల్లో వదిలేసేయండి అని చెప్తారు. ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అనుకుంటారు. సరే, మళ్ళీ వాళ్ళు వచ్చింది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కదా అని చెప్పి ఇంకా మారు క్వశ్చన్ చేయకుండా అందరూ వెళ్ళి ఆ బెలూన్స్ని ఆ పక్కన ఉన్న హాల్లో వదిలేస్తారనమాట. హాల్లో తలుపులేసిస్తారు, వీళ్ళందరూ వచ్చేసి కూర్చుంటారు. వచ్చేసి కూర్చున్న తర్వాత, కాసేపు అయిన తర్వాత ఆ ట్రైనర్ ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరందరూ పక్కన హాల్లోకి వెళ్ళి ఎవరి పేరున్న బలూను వాళ్ళు తీసుకొని రండి, ఎవరు వస్తే అప్పుడు దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం అని చెప్తారు. సరే, అందరూ కూడా వెళ్తారనమాట. వెళ్ళి మొత్తం హాల్లో తనకలాడుతూ ఉంటారు, వెతుకుతూ ఉంటారనమాట, ఎక్కడుంది నా బలూన్, ఎక్కడుంది నా బలూన్ అని చెప్పి అందరూ వెతుకుతూ ఉంటారు. మొత్తం 200 మెంబర్స్ ఒక పెద్ద హాల్లో వాళ్ళు రాసిన పేరున్న బెలూన్ కోసం వెతుకుతూ ఉంటారు. 10 మినిట్స్ టైం ఇస్తారనమాట ట్రైనర్. ఆ 10 మినిట్స్ టైంలో అయిపోతుంది, టైం అప్ అని చెప్పంగానే అందరూ వచ్చేస్తారు తిరిగి. ఫర్ ఎవ్రీ వన్ సర్ప్రైజ్, ఎవరి చేతిలో వాళ్ళు రాసిన బలూన్, వాళ్ళ పేరున్న బెలూన్ ఎవరి చేతిలో ఉండదు. సో మొత్తం 200 మెంబర్స్ ఫెయిల్ అవుతారనమాట. ఎవరు తేలేకపోయారు అని చెప్పి ట్రైనర్ అని, సరే ఇప్పుడు ఒక పని చేయండి, ఇప్పుడు వెళ్ళి ఎవరి పేరు, ఇప్పుడు ఒకళ్ళు బలూన్ తీసుకుంటారు కదా, ఆ బలూన్ మీద ఎవరి పేరు ఉంటే ఆ పేరు వాళ్ళని పిలవండి, వాళ్ళు వచ్చి బలూన్ తీసుకుంటారు. అట్లా ఎవరి చేతిలోకి ఏ బలూన్ వచ్చినా సరే ఆ బలూన్ మీద ఎవరి పేరు ఉందో వాళ్ళకి ఆ బలూన్ ఇచ్చేయండి అని చెప్తాడు. టు ఎవ్రీ వన్ సర్ప్రైజ్, ఒక 10 మినిట్స్ ఆ ఎక్సర్సైజ్ తర్వాత టైం అప్ అనేసరికి మొత్తం అందరూ రిటర్న్ వస్తారు, ఎవరి చేతిలో వాళ్ళ పేరున్న బెలూన్ ఉంటుందన్నమాట. అందరూ ఆశ్చర్యపోతారు, అరే మనం ఇందాక అంత కష్టపడ్డాము, అంత చెమటలు కక్కున్నాము, అప్పుడు మన పేరు రాసిన బలూన్ మనకి దొరకలేదు, బట్ ఇప్పుడేంటి ఇంత అదే టైంలో ఇంత ఈజీగా ఎట్లా చేయగలిగామని చెప్పి. అప్పుడు ఆ ట్రైనర్ చెప్తాడనమాట, ఇందాక మీరు ఎవరి పేరున్న బలూన్ కోసం వాళ్ళు తపన పడ్డారు, బట్ ఇప్పుడేంటంటే మీరు అందరూ ఒక టీమ్గా వర్క్ చేశారు, అండ్ ఎవరి పేరుంటే వాళ్ళని పిలిచి మీరు వాళ్ళకి ఆ బలూన్ ఇచ్చారు, అంటే ఇతరులకి మీరు హెల్ప్ చేశారు. సో మనం లైఫ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే జరుగుతుందండి. ఎప్పుడైతే నేను, నా ప్రయోజనం, నా లాభాలు, నా పేరు, నా ప్రతిష్ట, ఇట్లా ఎప్పుడైతే నా 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 అని పాకులాడతామో మనం చాలా మైన్యూట్గా ఉంటామండి. ఒక్కసారి ఆ నా అనే దాని నుంచి బయటకు వచ్చి మనం వి యాజ్ అ ఫ్యామిలీ, లేకపోతే వి యాజ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, లేకపోతే వి యాజ్ అ టీమ్, లేకపోతే వి యాజ్ అ సొసైటీ అని చెప్పి ఎప్పుడైతే మనం మన దగ్గర దొరికిన బలూన్ ఫలానా వాళ్ళది అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చేస్తామో ఆటోమేటిక్గా మన పేరున్న బలూన్ మన దగ్గరకు వచ్చింది. సో మనం ఎప్పుడైతే అవతల వాళ్ళకి ఇవ్వడం గురించి, గివింగ్ గురించి మనం ఆలోచిస్తామో, ఆబ్వియస్లీ మనకు కూడా ఎక్కడో ఒక వైపు నుంచి ఒక సహాయం రూపంలోనూ లేకపోతే ఇంకొక రూపంలోనూ డెఫినెట్లీ మనకి ఏదైతే వి డిజర్వ్ అది మనకి డెఫినెట్లీ వచ్చి తీరుతుంది. సో ఈ చిట్టి కథలో ఎంత విషయం ఉంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఎంతసేపు వెతుకులాట, తాపత్రయం, పాకులాట దీని మీద కాకుండా గివింగ్ అనే ఒక వండర్ఫుల్ ఫీలింగ్ని అనుభవించి చూడండి, డెఫినెట్లీ మీది ఏదైతే ఉందో అది మీ దాకా వచ్చి చేరుతుంది. సో నచ్చింది అనుకుంటున్నాను ఈ స్టోరీ, నాకైతే బాగా నచ్చింది. నచ్చితే డెఫినెట్లీ షేర్ చేయండి, బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకంతకంటే ఏం చేస్తారు, బట్ వీడియో మొత్తం చూడండి, దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.